Hi viewers, welcome to Vijay Brothers. ఈ రోజు ఎపిసోడ్లో మనం తక్కువ కాస్ట్లో డైలీ వేర్ వెరైటీస్, అలాగే క్రిస్మస్ సందర్భంగా కొన్ని లేటెస్ట్ వెరైటీస్ ఈరోజు ఎపిసోడ్లో మనం చూసేద్దాం. సో ఫస్ట్ శారీ చూస్తే మంచి జూట్ లైన్ జూట్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి, మంచి లైట్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అన్నమాట. శారీ మొత్తం మనకు ఒక గోల్డ్ కలర్ జరీతోటి ఒక చెక్స్ లాగా వస్తుంది. అలాగే శారీ మొత్తం మనకు అక్కడక్కడ చాలా దగ్గర దగ్గర ఒక మిర్రర్ వర్క్ అనేది మనం ఇచ్చాము. ఈ శారీస్ మనకు డైలీ వేర్ కోసం, అలాగే పెట్టుబడులకు కూడా చాలా బాగా ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మన క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్కి గిఫ్ట్స్ ఇస్తాం కదా, గిఫ్ట్స్ లాగా కూడా ఈ శారీస్ బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ శారీకి పైన బార్డర్ చూసినట్లయితే మంచిగా ఒక గోల్డ్ కలర్ జరీతోటి, ఒక యాంటీక్ టైప్ ఆఫ్ జరీతోటి మనం ఒక 3 inches బార్డర్ అనేది మనం ఇచ్చాము. అలాగే ఒక పింక్ కలర్ పైపింగ్ అనేది మనం ఇచ్చాము. సేమ్ ఇలానే కింద బార్డర్ కూడా ఉంటుంది. ఈ శారీకి మనం బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే పైపింగ్ బార్డర్ చూశారు కదా, అదే టైప్ ఆఫ్ కలర్లో, సేమ్ పింక్ కలర్లోనే మనం బ్లౌజ్ అనేది ఇచ్చాము. బ్లౌజ్కి కూడా మనం మిర్రర్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం ఇదంతా, ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకొని క్యారీ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1370 rupees అండి. ఇందులోనే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ఒకసారి ఆ కలర్స్ కూడా చూసేద్దాము. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్. అన్నీ ఏంటంటే ఒక ఫ్యాన్సీ కలర్ చార్ట్ అన్నమాట. మొత్తం ఈ శారీస్ అన్నీ కూడా లైట్ ఆరెంజ్ కలర్లో మనం చూస్తున్నాము. ఈ శారీస్కి ఈ పళ్ళు పార్ట్ చూసినట్లయితే పళ్ళుకి కూడా మనం ఒక టాంగిల్స్ అనేది ఇచ్చాము. పైన బార్డర్ చూసుకుంటే మనకు సేమ్ యాంటిక్ జరీతోటి బార్డర్ ఇచ్చాము. అలాగే మనకు కాంట్రాస్ట్ కలర్, ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కాబట్టి ఒక కాంట్రాస్ట్ కలర్ లైట్ బ్లూ కలర్ అనేది మనం ఇచ్చాము. సో పైపింగ్ లైట్ బ్లూ కలర్ ఉంది కాబట్టి ఈ శారీకి బ్లౌజ్ కూడా ఏంటంటే లైట్ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది మనం ఇచ్చాము. సేమ్ బ్లౌజ్కి కూడా మొత్తం మనకు మిర్రర్ వర్క్స్ అనేది వస్తుంది. ఇందులోనే ఇదే శారీలో ఇంకొక కలర్ చూస్తామండి, మంచి పీచ్ కలర్ అన్నమాట. శారీ మొత్తం మనకు పీచ్ కలర్ ఉంటుంది, సేమ్ గోల్డ్ కలర్ చెక్స్ తోటి వస్తుంది. శారీ మొత్తం కూడా మనకు మిర్రర్ వర్క్ అనేది వస్తుంది. ఈ శారీకి మనం పైపింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చాము, లైట్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాబట్టి. సో ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ కూడా, బ్లౌజ్ వచ్చేసి సేమ్ లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది మనం ఇచ్చాము ఈ శారీకి కూడా. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి 1370 rupees అండి. ఇంకొక కలర్ కూడా చూస్తున్నాం మనం సేమ్ శారీలో. ఈ శారీ వచ్చేసి మంచి వైట్ కలర్ అండి, క్రిస్మస్ కాబట్టి చాలామంది వైట్ కలర్ బాగా లైక్ చేస్తారు. సో వైట్ కలర్ పైన మనకు గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి చాలా హైలైట్గా ఉంటుంది. ఈ శారీకి మనము గోల్డ్ కలర్ జరీ పైన మనకు పైపింగ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చాము, పింక్ కలర్ పైపింగ్ ఇచ్చాము కాబట్టి మనం బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంట్రాస్ట్ కలర్ మనం తీసుకున్నామన్నమాట. సేమ్ పింక్ కలర్లో మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాము. బ్లౌజ్ మొత్తం కూడా మనకు మిర్రర్ వర్క్స్ వచ్చేసి ఉంటుంది. ఇందులోనే ఇంకొక కలర్ చూస్తున్నామండి. సో అదే డిజైన్లో ఇంకొక శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్లో చూస్తున్నామండి. శారీ మొత్తం కూడా మనకు ఒక యాంటిక్ జరీతోటి ఒక చెక్స్ లాగా వస్తుంది అండ్ మిర్రర్ వర్క్స్ అనేది వస్తుంది. ఈ శారీకి మనము పైన బార్డర్ యాంటిక్ కలర్, యాంటిక్ బార్డర్ అనేది 3 inches తీసుకొని దానిపైన పింక్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చాం మనం, కాంట్రాస్ట్ కలర్ కాబట్టి. సో పింక్ కలర్ ఇచ్చాం కాబట్టి మనం బ్లౌజ్ కూడా పింక్ కలర్ తీసుకుంటున్నాం అన్నమాట. బ్లౌజ్ కూడా కంప్లీట్ మిర్రర్ వర్క్స్ తోటి వస్తుందన్నమాట. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి 1370 rupees మాత్రమే. ఇది లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్ అండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనం హాఫ్ వైట్ కలర్లో చూస్తున్నామండి, మంచి కోటా మెటీరియల్ ఇది. ఈ శారీకి మనకు బాడీ మొత్తం చూసుకుంటే మొత్తం థ్రెడ్ వర్క్ తోటి మనము ఒక ఫ్లాట్ డిజైన్ అనేది ఇచ్చాము. మొత్తం శారీ మొత్తం అక్కడక్కడ మనకు ఫ్లాట్ డిజైన్ అనేది కనిపిస్తుంది కంటిన్యూస్గా. ఈ శారీకి బార్డర్ చూసుకుంటే కంప్లీట్ ఒక 4 inches బార్డర్ అనేది, ఒక శాటన్ బార్డర్ అనేది మనం తీసుకున్నాము. సేమ్ పైన బార్డర్ ఇలానే ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కింద బార్డర్ కూడా సేమ్ యాజ్ అ శాటన్ బార్డర్ అనేది తీసుకున్నాము. ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే ఒక బెనారస్ బ్లౌజ్ అనేది మనం ఇచ్చామండి. ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్, చాలా క్లాసీగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు 980 rupees మాత్రమే, కోటా మెటీరియల్ ఇది. సో 980 rupees మాత్రమే ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇంకొక శారీ చూద్దాం. ఈ శారీ మనం జూట్ మెటీరియల్లో చూస్తున్నామండి, ఫ్యాబ్రిక్ జూట్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాము. శారీ మొత్తం ఒక థ్రెడ్ వర్క్ తోటి మనం డిజైన్ చేసుకున్నాము, చాలా దగ్గర దగ్గరికి కంప్లీట్గా ఒక థ్రెడ్ వర్క్ అనేది, ఒక ఫ్లవర్ డిజైన్ తోటి కంప్లీట్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఒక థ్రెడ్ వర్క్ తోటి. పైన బార్డర్ చూసుకుంటే ఒక పింక్ కలర్, ఒక ప్యాచ్ బార్డర్ అనేది మనం ఇచ్చాము ఈ శారీకి, యాజ్ వెల్ యాజ్ కింద బార్డర్ కూడా మనకు పింక్ కలర్ ప్యాచ్ బార్డర్ అనేది మనం కంటిన్యూ చేసుకున్నాము. ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే
ఒక బెనారస్ బ్లౌజ్ అనేది మనం ఇచ్చామండి. ఒక క్లాసిక్ బెనారస్ బ్లౌజ్ అనేది మనం తీసుకున్నాము ఈ శారీకి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 665 రూపీస్ అండి. ఓన్లీ 665 రూపీస్కే ఈ శారీ అవైలబుల్ ఉంది. చూసారు కదండి, తక్కువ రేంజ్లో కొన్ని ఫ్యాన్సీ వెరైటీ కలెక్షన్స్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కలెక్షన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టేశారనంటే మేము చేసే వీడియోస్ ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.